గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అభ్యర్థుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ముగిసింది. 10వ తారీఖున జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు 14వ తారీఖున ప్రశాంత వాతావరణంలో పటిష్ట బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిపి ఫలితాలు వెల్లడించారు. గెలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారిచే గెలిచినట్లు డిక్లరేషన్ పత్రం అందజేశారు. సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రామచంద్రాపురం మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 10 వైసీపీకి ఏకాగ్రీవం కాగా మిగతా 18 వార్డుల్లో 14 వైసీపీ, 1 టీడీపీ, 1 జనసేన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారని 18వ తారీఖున చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ రోజు 18 వార్డులకు సంబంధించి కౌంటింగ్ జరిగింది. వాటి ఫలితాలు వెలువరించబట్టి సో ఈ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఓవరాల్గా యునానిమస్తో కూడా కలిపి మొత్తంగా 28 వార్డులకు గాను 24 వార్డులు వైఎస్ఆర్సీపీ, 1 వార్డు టీడీపీ, 1 వార్డు జనసేన, అలాగే 2 వార్డులు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం జరిగిందండి. సో ఇవాళ్లతో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ముగియడం జరిగింది. సో ఎటువంటి అవకతవకలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఎలాంటి ఇష్యూస్ లేకుండా కూడా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రాసెస్ అనేది ముగిసిపోయిందండి.